కనీసం ఈ బోర్డుకు సంబంధించి టీఎస్పిఎస్సి బోర్డుకు సంబంధించి ఆ మెంబర్స్ని పక్కన పెట్టడము వాళ్ళని సస్పెండ్ చేయడము లేకుండా సిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసి వాళ్ళు తీసేయకుండా ఏం చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం ఫ్రీగా మీరు పైసలు కట్టొద్దు అంటే ఎలా కనబడుతున్నారు అసలు ఒక్కసారి ఈ స్కామ్ బయటపడ్డాక ఇప్పటి కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు కాపాడే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఆ బోర్డుని జరుపుతుంది అంటే ఉదాహరణకి చైర్మన్ పైన ఈరోజు వచ్చి పక్కకి జరిపిన అనుకోండి ఆయన మీ సొంటలకు నా సొంటలకు వచ్చి పలానాడు ఇన్వాల్వ్ అండి అని ఒక్క విషయం బయట అనుకోండి ఒక్క ఆధారం బయట అనుకోండి ఉదాహరణకి ఇంకో రెండు ఎగ్జామ్లు ఉన్నాయి మహిళలకు సంబంధించి చెప్తా అన్ని పేపర్ లీక్ అయినాయని చెప్పని అక్టోబర్కి వెళ్ళి దాకా అన్ని పేపర్ లీక్ అయినాయని వీలే చెప్పారు ఈ మధ్యలో జనవరిలో సిడిపిఓ ఈఓ అని చెప్పి రెండు ఎగ్జామ్లు జరిగినాయి ఒకటేమో ఇరవై మూడు పోస్టులకి ఇంకోటేమో నూట ఎనభై ఆరు పోస్టులకి జరిగింది ఇయోది సిడిపి ఇది కేవలం మహిళలకు సంబంధించిన ఎగ్జామ్ ఇందులో కూడా ఆల్రెడీ ఈ సిడిపి యాభై మూడు మంది లిస్టు పెట్టారు ఈ ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయలేదు అన్ని పేపర్లు లీక్ అయినప్పుడు ఈ ఈఓ ఎగ్జామ్లు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఎందుకు ఇప్పుడు దాంట్లోనే కదా ప్రభుత్వం అడిగేది అన్ని ఉన్నప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అంటే దీంట్లో కూడా క్వాలిఫై అయిన నిజంగా ఈరోజు ప్రభుత్వం నిజంగా ఉండి స్కామ్ జరగలేదు అంటే నేను డైరెక్ట్ చెప్తున్నా వాళ్ళు ఏ రకమైన ఎంక్వైరీ చేస్తున్నా మేము సిద్ధంగా ఉన్న ఫేస్ చేయడానికి నిజంగా తప్పు జరగలే అంటే ఈ మొత్తం ఎంటర్ ఎగ్జామ్ సిస్టంలో లో టీఎస్పిఎస్సి పరిధిలో ఎవరెవరైతే క్వాలిఫై అయినరో ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి లేవ అన్ని పక్కన పెడితే ఎవరైతే ఆర్టీఐ కింద డీటెయిల్స్ అడిగినా ఉన్నారు కదా ఆర్టీఐ కింద ఆధారాలు అన్ని బయట పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం స్కామ్ జరిగినాయి తొంభై తొమ్మిది శాతం ఆధారాలు బయటకు వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు రేపు పొద్దున ఆ లిస్ట్లో ఒక్కసారి ఆ పేర్లు బయట పెట్టరు అనుకోండి ఆ లిస్ట్లో గ్రూప్ వన్ కాడ బాల్మరి వెంకట ఇంకేదో పేరు వచ్చింది అనుకోండి గుట్టు రట్టయిపోతుంది కదా ఎవరు దొంగనో ఎవరు దొరనో తెలిసిపోతుంది కదా ఉదాహరణకు రేపు పొద్దున తిరుపతి గారు వాళ్ళ ఇంట్లో సంబంధించిన ఎవరో పేరు ఉంటుందేమో అవి ఎందుకు బయట పెడతలేరు కేటీఆర్ అంత బయటకు వచ్చి ధైర్యంగా ఇది లిస్ట్ ఇది అని చెప్పినావు కదా అంతే ధైర్యంగా గ్రూప్ వన్ అభ్యర్థుల ముప్పై వేల మంది ఎవరైతే కాలు పేరు లిస్టు పేర్లతో సహా అడ్రస్లతో సహా బయట పెట్టు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళందరూ అడ్రస్ డీటెయిల్స్ వస్తా బయట ఆ రోజే తెలిసిపోతుంది కదా దొంగెవడో ఎవడో భయం ఎందుకు అక్కడ దాకా వస్తే దాంతో నాకేం సంబంధం అంటాడు కదా ఇప్పుడు సంబంధం ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ రాజశేఖర్ అనేటోని ఎవరు పెట్టించారు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీని రిక్రూట్ చేయాలంటే ఎవరో ఒకళ్ళ రిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు వ్యాపం కుంభకోణం జరిగినప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏం చేశారు మొరైనా డిస్టిక్ లో ఒక యాభై ఆరు మందికి ఉద్యోగాలు పెట్టించారు ఆయన మొరైనా డిస్ట్రిక్ట్ కాదు ఎవరో మంత్రివర్గం ఒక మంత్రి చెప్పిండు ఈ ఉద్యోగాలు రిఫర్ చేయాలంటే ఆయన కొంతమంది పేర్లు చేసి వీళ్ళకు ఉద్యోగాలు చేయమని రిఫర్ చేసిండు ఆయన దోషి లెక్క పర్గంలోకి తీసుకోరు కదా సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది ఈ రాజశేఖర్ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి రిఫరెన్స్ ఎవరిచ్చిర్రు ఏ మంత్రి రిఫరెన్స్ తోటి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ బయటపడాలంటే సిట్టింగ్ జడ్జితోటో సిబిఐకో మీరు చెప్తే తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తాయి ఎవడో బయటకు వస్తుంది దొంగల్ని అరికట్టంది దొంగతనం బయటపడంది ఈ దొంగల్ని శిక్షించకపోతే రేపు పొద్దున జరిగే టీఎస్పిఎస్సి పరిధిలో నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ సరైన రీతిలో జరిగితే నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము అసలు ఇప్పటి ముఖ్యమంత్రి నోరు మెదపలే ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడం దండగేమో అనిపిస్తోంది ఉద్యోగం చదువు ఎందుకు అని అంటే ఏదో ఒక రోజు ఒక మంచి ఉద్యోగం చేసి నన్ను నా కొడుకు పోషిస్తాడనే ఒక తల్లిదండ్రుల ఆశ లెక్కన చదువుకోవడానికి ముందుకు రారు ఉద్యోగాల కోసం ముందుకు రారు ఏమైపోయిద్ది ఇంత పెద్ద విషయంలో అసలు నిజంగా పేదోడికి న్యాయం జరుగుద్దా ఆయన విషయం కూడా అదే ఉంది కదా చాలా స్పష్టంగా చెప్తుండు కదా ఎడ్లు ఇస్తా కాసుకోండి బర్రెలిస్తా కాసుకోండి గొర్రెలు ఇస్తా కాసుకోండి చేపలిస్తా చేసుకోండి అని చెప్తుండు కదా ఆయన చాలా క్లియర్గా చెప్తుండు కదా నేను కుల వృత్తుల్నే ప్రోత్సహిస్తా అని చెప్పి మనం ఎక్కడ కూడా కుల వృత్తుల్ని మేము విభేదిస్తాం కాకపోతే ఒక ఆటో చదివి ఆ ఆటో నడిపే ఒక తండ్రి వాళ్ళ కొడుకుని కలెక్టర్ కావాలనుకుంటాడు తప్పు కాదు కదా ఈ కేసీఆర్ గారి వ్యవహారం ఎట్లా ఉంది ఆటో నడిపేట కొడుకు ఆటోని నడపాలే గొర్రెలు కాసుకున్నటువంటి కొడుకు గొర్రలే కాసుకోవాలి బర్రెలు బా పెచ్చుకున్నటువంటి కొడుకు బర్రలే కాసుకోవాలనే విధంగా వ్యవహార శైలి ఉంది కానీ మేము అనేది ఒక యాదవ్ బిడ్డ ఒక దళిత బిడ్డ ఒక గిరిజన బిడ్డ ఒక బహుజన బిడ్డ ఎవరన్నా కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఆ దిశగా వాళ్ళకి చదువును అందించాలి ఉద్యోగాలు అందించాలి అనే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆకా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మా కళ కూడా అదే ఈయన వివరం ఆ విధంగా లేదు కదా ఈయన చాలా క్లియర్గా ఉన్నాడు ఈయన ప్రశ్న అంటే విద్యార్థులు చదువుకుంటే ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే తిరుగుబాటు అవుతుంది ఈ తిరుగుబాటు కాదంటే చదువునే దూరం చేయాలి చదువును దూరం చేయాలి ఉద్యోగాన్ని దూరం చేయాలి చదువు ఎట్లా దూరము ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక చదువు దూరము మధ్యలో ఆపేస్తారు ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే మళ్ళీ పోయి ఊర్లలో పోయి వ్యవసాయం అదో ఏదో చేసుకుంటారు పక్క కొంటారు మాట్లాడరు ఈ రకంగా నేను ఇదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా ఎందుకన్నా సంక్షేమ హాస్టల్ ఫుడ్ అని కానీ అసలు చదువు చదువు అనేది అభివృద్ధి చెందాలి అనే వ్యవస్థ లేనప్పుడు ఏ సంక్షేమ హాస్టల్ ఇప్పుడు చదువుకున్న టోళ్ళకి పోయి పొద్దున్న లేస్తే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అని ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు అనారోగ్య పాలవుతుంటే ఏ గ్రామీణ ప్రాంతంకి ఏ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ సంక్షేమ హాస్టల్ నమ్మి పిల్లల్ని ఆ హాస్టల్ చేస్తారు చెప్పండి తిండి సక్క పెట్టవు చదువు శాఖ ఉండదు చదువు చెప్పే టీచర్లు ఉండరు ఉద్యోగాలు రావు ఈ స్కాములు ఈ స్కీములు ప్రతి స్కీము పెట్టాలంటే అందులో ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించి స్కీమ్ పెడతావు ఎట్లా ప్రజలు నమ్ముతారు ఎత్త ఎట్లా ప్రజలు బయటకు వస్తారు ఈరోజు తెలంగాణలో మనం సాధించుకున్న ప్రతిదంటారు కదా కేటీఆర్ ఘనత ఘనత ఈరోజు తెలంగాణ అనేది మొత్తం మన సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారంటే మన రాష్ట్రంలో ఉన్నారు అన్న ఇదే ఒక కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చింది రెండు రోజుల క్రితమే హైయెస్ట్ అన్ఎంప్లాయిడ్ యువత ఎవరైతే ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు